విశాఖపట్నం అరకులోయ మధ్య నడిచే పర్యటక రైలుకు అదనంగా 5 విస్టాడోమ్ కోచ్లను ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రికి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో బుధవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ బీచ్లు, గుహలు, జలపాతాలు, ఘాట్లతో విశాఖపట్నం జిల్లా పర్యటకుల స్వర్గధామంగా విరజిల్లుతుందని అన్నారు. తూర్పు కోస్తాకు మరిహారంగా విశాఖ జిల్లా ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలో పర్యటకానికి విశేష ఆకర్షణగా నిలిచిన వాటిలో విస్టాడోమ్ కోచ్ ఒకటని, ప్రస్తుతం పర్యటక రైలుగా పరిగణించే విశాఖపట్నం అరకులోయ రైలుకు అనుసంధానించిన విస్టాడోమ్ కోచ్ లో ప్రయాణం పట్ల పర్యటకులు అద్భుతమైన ఆసక్తి చూపుతున్నారన్నారు ఆయన. థాంక్యూ చైర్మన్ సార్. విశాఖపట్నం ఇస్ అ మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ ఈస్ పర్టికులర్లీ నోన్ ఫర్ ఇట్స్ బీచెస్, కేవ్స్ అండ్ ఘాట్స్. ఇట్ ఈస్ రెఫర్డ్ టు బై మెనీ నిక్ నేమ్స్ సచ్ యాజ్ ది జ్యూయల్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్. అమాంగ్ ద న్యూమరస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఈస్ ద విస్టాడోమ్ కోచ్. At present, the coach is attached to the regular train between Visakhapatnam and Araku. The coach is specially designed with a single large window through which tourists can get a panoramic view of the Eastern Ghats and its ecology. The coaches are therefore very popular with European travelers due to their ability to give a breathtaking view. Despite its popularity, a huge demand, unfortunately there exists just one Vistadome coach for the whole of Visakhapatnam.